సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే వల్లంపల్లి శ్రీనివాసరావు. సెంట్రల్ బోండా ఉమా టీడీపీ పనైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు ఒక్క సీటు తగ్గకుండా విజయం సాధిస్తామంటున్న వెల్లంపల్లి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయనతో మంతపాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నారు. నియోజకవర్గంలో వేగంగా గడప గడపకు తిరిగే కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? అసలుకి సెంట్రల్ నియోజకవర్గ ప్రతిపక్షం అనేది లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఒక ప్రతిపక్ష పార్టీ ఒక చిన్న కార్యక్రమం కూడా, కనీసం కోవిడ్ టైంలో కూడా ప్రజలకు మేము ఉన్నామని చెప్పిన పరిస్థితి కూడా లేదు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి నేను తిరుగుతున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక పథకాలు అందిస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు. మాకు మళ్ళీ ఆయనే కావాలి, తప్పకుండా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని చెప్పని ప్రతి గడపలో కూడా మాకు ఆశీర్వదిస్తుంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ప్రజల్ని పక్కన పెట్టేసి ఫారంలో జలసాలు చేసి పేకాట ఆడడం, కబ్జాలు చేయడం, భూ కబ్జాలు చేయడం చేసుకుని ఈరోజు ఎన్నికలు వస్తున్నప్పుడు మాకు ఓటేయండి అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారని చెప్పని ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఏ రోజైనా ప్రజల కష్టాల్లో ఉంటే కనుక ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుంటారు. 5 సంవత్సరాలు ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పని రోడ్డు మీదకి వచ్చి ఓట్లు ఇవ్వమంటే ఏ ఒక్క ప్రజానికం కూడా వేసే పరిస్థితి. ఎన్నో భూ కబ్జాలు, ఇక్కడ ఎన్నో భూ కబ్జాలు, స్వతంత్ర సమాజ స్థలాలు కబ్జా చేయడం కానివ్వండి, పాప చిన్న పిల్లలు హెల్త్ బాగా పాపని కూడా ఈ ఆస్తులు కబ్జా చేయడం కానీ బోల్డ్ ఆరోపణలు ఏం చెప్పట్లా, మేం చెప్పట్లా అది కూడా. ఈరోజు ఎవరైతే వంగవీటి అభిమానులు ఉన్నారో వాళ్ళే చెప్తారు. ఈరోజు బోండోమ యొక్క అరాచకాలు అన్నీ కూడా వాళ్ళే సోషల్ మీడియాలో చెప్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు తప్ప బయట వాళ్ళు చెప్పట్లేదు. ఇటువంటి బోండోమ మాకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి అనేది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక. సీట్లు కొన్ని చోట్ల మార్పు జరిగింది, అందులో భాగంగానే విజయవాడ వెస్ట్ కానీ సెంటర్ కానీ మార్పు జరిగింది తప్ప ఎవరు అసమర్థత కాదు. అందుకే మా మల్లాదిష్ణు గారిని పెద్దపీట వేసి కూర్చోబెట్టి ఈ యొక్క రాష్ట్రంలో అనేక బాధ్యతలు చెప్తారు ఆయనకు కూడా. ఎందుకంటే అతని యొక్క సేవలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వాడుకొని వారి ద్వారా పార్టీ కూడా బలోపేతం కావడానికి ప్రయత్నం చేశారు తప్ప ఎవరో తక్కువ ఎక్కువ అని మాత్రం దీంట్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సామాజిక సమీకరణలు, కొన్న ఈక్వేషన్ ద్వారా సీట్లు మారినాయి తప్ప ఏ ఒక్కరు అసమర్థుడు అని చెప్పని మాత్రం అది చెప్పడం చాలా తప్పది. అంటే ఆయన మీకు సహకరించట్లేదని చెప్పి వీళ్ళందరూ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు సార్? అంటే వాళ్ళ అదేది దాని సునకానందం అంటారు కదా, ఏదో విష్ణు గారు మేమేమో సహకరించకపోతే వాళ్ళు గెలిచేస్తామని చెప్పని ఈ దిక్కుమాలను ఆలోచన తప్ప మేము ప్రజలకి మంచి చేశాము, ప్రజలకి మేలు చేస్తాము, ప్రజల ద్వారా గెలుస్తామని చెప్పి నమ్మకం ఎప్పుడుండదు. చంద్రబాబు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయ్యాడు, వీళ్ళు కూడా ఈ సునకానందాలు పొంది ఏదో వెన్నుపోటు ద్వారా అవుదాం అంటున్నారు తప్ప వాళ్ళ ఆశలు నిరాశ అయిపోతే 25,000కి ఒక్క ఓటు కూడా తక్కకుండా గెలిచే పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం ఉంది ఈరోజు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాము, మల్లా విష్ణు సహకారంతో ముందుకు వెళ్తాము, సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీకి ఏమాత్రం తగ్గకుండా తమ గెలుపు ఉంటుందంటూ కూడా వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటరావు, అశోక్ సాక్షి టీవీ, విజయవాడ నుంచి.